బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూజల హరికృష్ణ సేన తరపున వెలసిన ఫ్లెక్సీల పట్ల నిరసనకు బీఆర్ఎస్ నాయకులు దిగారు. ఇక బీజేఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీ చించే ప్రయత్నం చేయగా అరెస్టు చేసి త్రీ టౌన్ కు తరలించారు పోలీసులు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేశారు. రాత్రి 1 గంటకు క్యాంప్ ఆఫీస్ గేట్లు బద్దలు కొట్టి ఫ్లెక్సీ చించివేశారు. ఫ్లెక్సీ చించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. క్యాంపు కార్యాలయ సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట పట్టణంలో రుణమాఫీ, అదేవిధంగా రుణమాఫీ చేసిన హరీష్ రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు కాంగ్రెస్ వాళ్ళు పెట్టడం జరిగింది. నిజంగా కూడా హరీష్ రావు గారు 2 లక్షల రుణమాఫీ 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేస్తారో 15 అగస్టు లోపల చేసినట్టయితే తప్పకుండా తన రాజీనామాను గవర్నర్కి ఇస్తాయని ఆనాడు అమరవీర సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ దుర్మార్గులు 45 లక్షల మంది రైతులు ఉంటే ఈనాటికి 22 లక్షల రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దాన్ని చాకుగా చూపి హరీష్ రావు గారు రాజీనామా చేయాలని సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీలు వేయడం. దానికి మేము వన్ టౌన్ సీఐ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఏదైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి పోలీసులు ఏమాలోచన చేసిందో కానీ సుమారు 8 గంటల నుంచి 11 గంటల కనుక హైడ్రామా చేసి 10:30 మా వాళ్ళందరినీ కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు అరెస్ట్ చేసి తద్వారా ఆ ఫ్లెక్సీలు తీయకడమే కాకుండా కాంగ్రెస్ గుండాలు ఎవరైతే ఉన్నారో క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని చూసుకుంటే పోలీసు వాళ్ళు ఉన్నారంటే దీనికి ఏం సంకేతమో మాకు మాత్రం అర్థమైతే లేదు. ప్రజలు మనగడ మన్నన పొందాలి తప్ప ఈ కక్ష రాజకీయాలకు చేసినట్టయితే తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తాం. దాని అన్నిటికి కూడా ఇటు ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీసు అధికారులు కూడా నిష్పక్షపక్షంగా ఉండాలి, ఎవరికి తొత్తుగా పనిచేయద్దని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. పోటాపోటీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సహా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఆఫీసుల్లో ఫ్లెక్సీ చింపినందుకు నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ట్రైన్ల ర్యాలీ నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బీఆర్ఎస్ ట్రైన్లు చింపేశారు. గంట సేపు గంట సేపు గంట సేపు సార్.